హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన షన్యుక వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో పండగ స్పెషల్గా పాల బూరెలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇలా మనం ఫెస్టివల్ అప్పుడే కాకుండా పిల్లల స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్గా కూడా వీటిని చేసుకోవచ్చు. మైల్డ్ స్వీట్నెస్తో చాలా బాగుంటాయండి. మరి పాల బూరెలు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో 1 కప్ బెల్లం తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్ బెల్లంకి 1 కప్ కాంచుకున్న పాలను యాడ్ చేసుకొని బెల్లాన్ని మొత్తాన్ని కరిగించుకోవాలి. ఇలా మనం బెల్లంలో పాలు వేసి ఒక 5 మినిట్స్ పక్కన పెడితే బెల్లం మొత్తం కరిగిపోతుందండి. మొత్తానికి ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి పిండిని జల్లించుకుందాము. ముందుగా 1 కప్ బియ్యపు పిండిని అండ్ 1/2 కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకొని జల్లించుకోవాలి. ఇక్కడ నేను హెల్దీ వేలో చేయడానికి గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా యాడ్ చేయొచ్చు. ఇందులో మంచి టేస్ట్ కోసం యాలకుల పొడిని యాడ్ చేసుకుందాం. అలాగే పాల బూరెలు అనేవి మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా మంచిగా పొంగడానికి ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఈ పిండిని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాలను ఫిల్టర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా ఉన్నా అలాగే మరీ పలుచగా ఉన్నా పాల బూరెలు అసలు సరిగా రావండి. కాబట్టి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీలో ఉంటే మనకు పాల బూరెలు చాలా చక్కగా వస్తాయి. నాకైతే ఇక్కడ పిండి గట్టిగా ఉందండి, అందుకే నేను కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకుంటున్నాను. చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు పాల బూరెలు చాలా చక్కగా వస్తాయండి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ మరొకసారి పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో మొత్తానికి పిండిని అయితే మనం తయారు చేసుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. ఇలా లోతుగా ఉన్న గరిటెతో పిండిని తీసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో స్లోగా డ్రాప్ చేసుకోవాలి. ఈ పాల బూరెలు మనకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మనకి పాల బూరెలు ఎంత ఫ్లఫీగా వస్తున్నాయో. సో మనకి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. సో వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే పాలబూరెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇంకెందుకు ఆలస్యమంది, వెంటనే మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. అండ్ మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది కమెంట్స్లో తప్పకుండా నాకు షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పాలబూరెలు ఎంత చక్కగా వచ్చాయి. లోపల కూడా చాలా బాగా ఉడికింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.